श्रीगुरुभ्य नमः मातृभ्य नमः पितृभ्यो नमः श्रीविजयदुर्गापरादेवताभ्य नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृते नियता प्रणता स्मृता దుర్గే స్మృత హరసి భీతిమశేషయంతో స్వై స్మృత మతిమతివ శుభా దుఃఖభయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదాద్రచిత్ పరమ పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి అమ్మవారి యొక్క క్రోధీనామ సంవత్సర యొక్క ఆశ్వీజ మాసంలో శరణవ రాత్రి ఉత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు అమ్మవారి యొక్క వజ్ర కవచ అలంకారాన్ని గురించినటువంటి విశిష్టతను గురించి తెలుసుకుంటున్నటువంటి యాక్టివ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీపై సదా సర్వదా వర్షించాలని మనసావాచ కర్మణ కోరుకుంటున్నాను అమ్మవారు ఎంత అద్భుతమైనటువంటి తత్వాన్ని కలిగి ఉంటారంటే ఎవరినైనా సరే ఏక భావంతో మాత్రమే చూసేంతటి అద్భుతమైనటువంటి తత్వాన్ని అమ్మవారు మనకి నేర్పిస్తారు ఈ తత్వాన్ని అమ్మవారు అలా నేర్పించేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్నే మనం సాధన అంటున్నాం సాధన అంటే అర్థం ఏమిటి అని అంటే మనం ఒకచోట స్థిరంగా కూర్చుని ఏదో మనం సాధించుకోవాలి ఒకచోట స్థిరంగా కూర్చుని మనం ఏదో మంత్రము ధ్యానము తపస్సు చేసినంత మాత్రమే సాధన కాదండి సకల చరాచర విశ్వమంతా కూడా నిండిపోయినటువంటి ఈ యొక్క మానవాళిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా కలిసి ఉన్నాయి వీళ్ళందరినీ కూడా సమానమైనటువంటి స్థితిలో చూడటం సమానమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండటం అందరిపై సమదృష్టి కలిగి ఉండటం అంత ఒకటే అనేటటువంటి ఆలోచనని మనం వృద్ధి చేసుకోవటం ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవే మనకు అమ్మవారు నేర్పిస్తున్నటువంటి సాధన రహస్యం కాబట్టి ఇటువంటి సాధన రావాలంటే మొదట ఏముండాలి మనిషికి అని అంటే మనసులో ఎక్కడా కూడా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలగకుండా వ్యతిరేకమైన ఆలోచనలు ఉండకూడదు రెండవది ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలగాలి ఇలా ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి ఒకచోట కూర్చుని కాస్తంతసేపు కళ్ళలా మూసుకొని మనల్ని మనమే లోపల అన్వేషించుకునేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటే ఆ అన్వేషణ నిమిత్తంగా అంతర్మదనం పెరుగుతుంది బాహ్యంగా ప్రశాంతత పెరుగుతుంది నువ్వెవరో తెలుసుకోవాలనేటటువంటి తపన పెరుగుతుంది ఆ తపనే షట్ మనము సమదృష్టితో ఒకేసారి పైకి చేరటం అనేటటువంటి ఒక ప్రక్రియ క్రియ ఇదే సాధనవుతోంది అంటే భాగంలో సకల చరాచర సృష్టి మొత్తం కూడా శివ 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 అంటే చైతన్యము శక్తి శివ అంటే చైతన్యము శివా అంటే శక్తి ఇవి రెండు కలయిక లేకపోతే సృష్టి ఆరంభం లేదు కాబట్టి సృష్టి ఆరంభానికి మూలాధారమైనటువంటి ఆ తత్వాన్నే సదాశివతత్వము అని అన్నాం ఈ సదాశివుణ్ణే పరబ్రహ్మము అని అంటున్నాం ఈయననే సృష్టి ఆరంభము తానే చేస్తున్నాడు చిట్ట చివరికి సృష్టి పూర్తిగా కూడా ఏదైతే మొత్తం ప్రళయకాలం వస్తుందో దానికి ఆయనే కారణభూతమవుతున్నాడు కానీ మానవాళికి మాత్రం అదనంగా మిగిలిన వాటి జీవరాశులు వ్రాసిన దానికి భిన్నంగా విచక్షణ అనేటటువంటిది మాత్రం వ్యక్తిగతంగా ఇచ్చాడండి దీని ద్వారా నువ్వు ఎంత కర్మను నువ్వు చేయటం అనేటటువంటిది జరుగుతుందో అదే మళ్ళీ తిరిగి నీకు నువ్వు చేయవలసినటువంటి ఒక ఫలితానికి దారి తీస్తుంది కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క తత్వం ఏమిటి అంటే వీరిద్దరూ కూడా సృష్టి ఆరంభం చేస్తారు సృష్టి ఆరంభం జరిగిన తర్వాత ప్రప్రథమంగా ఉన్నటువంటి దేవతలంతా సృష్టించారు ఆ దేవతల్లో మళ్ళీ గమనిస్తే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు కాబట్టి బ్రహ్మని అమ్మవారు సృష్టించారు విష్ణువుని సృష్టించారు ఇద్దరిని సృష్టించిన తర్వాత ఇద్దరినీ కూడా తనకి తన అంటే వారిద్దరినీ వైవాహిక నిమిత్తంగా అడిగినప్పటికీ అంగీకరించకపోవటం వల్ల ఈశ్వరుడు అంగీకరించిన కారణం చేత ఈశ్వరుడు ఏం చేశాడు అని అంటే తాను అమ్మవారి నుంచి తీసుకున్నటువంటి ఆ విశేషమైనటువంటి మూడవ నేత్రం ద్వారా ఆ మూడవ నేత్రం ద్వారా అమ్మవారిని కూడా మూడు భాగాలుగా విభజించేటటువంటి ఒక ప్రక్రియ జరిగి తాను మహేషుడిగా మారాడు అందుకే బ్రహ్మ విష్ణువు మహేశ్వరులయ్యారు కాబట్టి సృష్టి క్రమంలో ప్రారంభం సదాశివుడు ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొత్తంగా ఈ కలయికలో త్రిమూర్త్యాత్మక రూపంగా ఈ ముగ్గురు కూడా ఏర్పడిన తర్వాత ఈ ముగ్గురు ద్వారా సృష్టి స్థితి లయ అనేటటువంటి ఈ మూడింటినీ కూడా అక్కడ సమపాళలో ఏర్పాటు చేసుకుంటూ ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తిస్తూ ఈ సమయంలో దేవతలు అంటే దేవత రాక్షసత్వం అనేటటువంటిది భిన్నమైనది కాదు వారి ఆలోచనలు బట్టి వారి యొక్క వర్గాలు అలా విభజించబడ్డాయి తప్పితే వ్యక్తిలో మార్పు తప్పిస్తే వ్యక్తికి మార్పు కాదు రూపాలు ఒకలాగే ఉన్నాయి కానీ బుద్ధి ఏదైతే ఉన్నదో ఆ ఆలోచించేటటువంటి బుద్ధిని బట్టి ఇటువైపు ఏమో దేవతలయ్యారు అటువైపు చూస్తే దానవులయ్యారు అంటే అహంకరింపబడేటటువంటి ఆలోచన కలిగిన వాడు దానవుడయ్యాడు అహంకరించకుండా సద్బుద్ధితో అన్నింటినీ సత్ప్రవర్తనతో ముందుకు తీసుకు వాడు దేవుడయ్యాడు వీరిద్దరూ కూడా ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క రాజ్యాధికారాలకు సంబంధించి రాజులుగా చెప్పబడుతున్నటువంటి ఇంద్రుడు భండాసురుడు ఇద్దరూ కూడా ఒకనొక సందర్భంలో బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు అన్వేషణ గురించి వెళ్ళారు అసలు ఎవరు ఏమిటి సృష్టి దీని రహస్యం ఏమిటి దీని వివరాలు ఏమిటి ప్రతి ఒక్కటి కూడా దాన్ని క్షుణ్ణంగా తెలుసుకునేటటువంటి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి వీళ్ళంతా వెళ్ళి బ్రహ్మ దగ్గర కూర్చున్నారు బ్రహ్మ చాలా అద్భుతంగా చాలా విశేషంగా దాని అంతా కూడా వివరించి ఇద్దరికి చెప్తున్నారు కానీ బ్రహ్మ చెబుతూ ఉన్నటువంటి సమయంలో ఒకనొక సందర్భం దగ్గరికి వచ్చేసరికి ఈ సృష్టి అంతా కూడా మానవుని యొక్క విశేషమైనటువంటి జీవనం మీద ఆధారపడినటువంటి ఆత్మకి మానవుడికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం గురించినటువంటి చర్చలో భాగంగా ఆ సందర్భంలో అక్కడ మహిమాన్వితమైనటువంటి ఈ చర్చ జరుగుతూ ఉండగా ఆత్మ వేరు పరమాత్మ వేరు అనేటటువంటి ఒక విశేషమైనటువంటి చర్చ జరిగింది ఆ చర్చ జరిగినటువంటి కారణంగా అక్కడ ఏం జరిగింది అంటే ఆత్మ ఏదైతే ఉన్నదో అది కానివ్వండి పరమాత్మ కానివ్వండి ఇవన్నీ కూడా మనిషే ఆత్మ కానీ పరమాత్మ కానీ అంతా కూడా మనిషే పైన ఇక ఏమీ లేదు ఉన్నదంతా ఇదేను అనేటటువంటి ఆలోచనకి రాక్షసుడు తెలి ఒక నిర్ణయానికి వచ్చేశాడు అంటే తానే ఆత్మ తానే పరమాత్మ అని స్థితికి వెళ్ళిపోయాడు బ్రహ్మ చెప్పినటువంటి విషయాన్ని బ్రహ్మ పూర్తి చేయని సందర్భంలో ఏర్పడ్డటువంటి ఈ సందిగ్ధతని అర్థం చేసుకోలేక ఇద్దరు వెళ్ళిపోయినప్పటికీ దేవతలు మాత్రం ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో అసలు ఇంకా దీంట్లో ఏదో పరమార్థం ఉన్నదన్న విషయాన్ని గ్రహించుకోవడానికి మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు విపులీకరంగా మొత్తం అన్నింటినీ చక్కగా అద్భుతంగా వివరించి ఈ యొక్క సృష్టి క్రమాన్ని గురించి చెప్పినటువంటి పరిస్థితిని దేవతలు అర్థం చేసుకున్నారండి కాబట్టి తామే సర్వము అనుకున్నటువంటి లక్షణం కలిగినటువంటి వ్యక్తి ఉన్న ఆ యొక్క ఆలోచన పరిక్రమణలో తానే రాజు తానే దేవుడు అంత తానే అనేటటువంటి స్థితికి వెళ్ళిపోవటం వల్ల అతనిలో ఏర్పడ్డటువంటి అహంకారపూరితమైనటువంటి ఆలోచనల కారణం చేత రాక్షసత్వం ప్రబలినప్పుడు తాను అనుకున్నది ఎక్కడ జరగటం లేదో అక్కడ ఆధిపత్యం ప్రస పూర్తిగా ప్రదర్శించడం కోసంగా ఆ చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థనంతా తన వసీకరింపజేసుకునే ప్రయత్నంలో భాగంగా బండాసురుడు చేసినటువంటి ఈ ప్రయత్నమే అమ్మవారి యొక్క ఉద్భవం జరిగింది ఆవిడ చిదగ్నికుండ సంభూత చిదగ్నికుండ సంభూత ఏమిటి చిదగ్నికుండ చిత్ అగ్నికుండ చిత్తము అంటే మనస్సు మనస్సుని బాగా దృష్టి కేంద్రీకరించి కేవలం యజ్ఞం మీద మాత్రమే దృష్టి పెడుతూ తమ శరీరంలో ఉండేటటువంటి అంగాలన్నింటినీ ఒక్కొక్క భాగాన్ని ఆ అందులో ఆగ్నిలో ఆహుతిని చేస్తూ అమ్మవారి గురించినటువంటి తీవ్రమైనటువంటి యాగాన్ని నిర్వహించారు దేవతలంతా కూడా ఆ సందర్భంలో ఏర్పడ్డటువంటి ఆ శక్తి స్వరూపమే సాక్షాత్తు ఈ సుందరీదేవి అమ్మవారు జగదంబిక జగన్మాత ఆ తల్లి ఉద్భవించిన మరుక్షణమే వీరందరికీ మళ్ళీ యథాతథమైనటువంటి ఆసక్తులన్నింటినీ కూడా సంపూర్ణంగా ఇవ్వటం జరిగింది కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మన సాధన ఎలా ఉంటుందో మనకి ఫలితం అలా ఉంటుంది మన ఆలోచన ఎలా ఉంటుందో ఫలితం అలా ఉంటుంది మన ధ్యాస ఎలా ఉంటుందో ఫలితం అలా ఉంటుంది కాబట్టి మనం మనంగా కాదు మనం ఇతరులకు ఇచ్చేటటువంటి ఏ రకమైనటువంటి మంచి అది మనకి మనకు వర్తిస్తుంది ఇతరులకు చేసేటటువంటి హాని మనకు మానసికంగా క్షోభ పెట్టడం కోసంగా ఏం జరుగుతుంది అని అంటే మన తరాలలో వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు మనకు సహజంగానే మనకు బాగలేదనుకోండి తట్టుకోగలం మన వాళ్ళకి బాగలేకపోతే తట్టుకోలేం కదా అలాంటి స్థితిని కల్పించినప్పుడు అందుకే ఏం చెప్తారంటే తల్లిదండ్రులు చేసిన పిల్లలకు వర్తిస్తుందని అందుకు చెప్తారు కాబట్టి ఇక్కడ జగన్మాత జగద్రక్షకి ఏర్పడి ఆ భండాసురుణ్ణి వధించేటటువంటి ఈ ప్రక్రియ జరిగినదే ఇదే ఈ దసరాలో జరుగుతున్నటువంటి శరన్నవ రాత్రి ఉత్సవ వేడుకల్లో దేవి భాగవతం ఆధారంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కాబట్టి భండాసుర వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత అమ్మవారు తన యొక్క ఆ విశేషమైనటువంటి ప్రాకారాల మధ్యలో ఒక్కొక్క శక్తిని ఉద్భవం చేస్తూ ఆ శక్తిని రాక్షసుల మీద ప్రభావితం చేస్తూ ఇక్కడ చాలా గొప్పగా అమ్మవారు స్వయంగా రాక్షసుడితో యుద్ధం చేయడానికి ముందు చేసినటువంటి ప్రక్రియ తనకు తానుగా ఏర్పరిచినటువంటి అనేక మంది దేవతలన్నంతా కూడా తన రూపాలుగా ప్రకటింపబడినటువంటి బాల కావచ్చు వారాహి అమ్మవారు కావచ్చు రాజశ్యామల మాతంగి అమ్మవారు కావచ్చు ఈ రాజశ్యామల మంత్రినిలో ఉండేటటువంటి పదహారు మంది కావచ్చు సర్వ సైన్యాధ్యక్షులు కావచ్చు వీరందరూ కూడా బండాసురుడికి చుట్టూ ఉన్నటువంటి పరివారాన్ని ముందర హతం చేయడం మొదలుపెట్టారు అంటే ఒక వ్యక్తిని ఎప్పుడూ కూడా సమర్థవంతమైనటువంటి వ్యక్తిని ముందు పూర్తిగా దెబ్బ కొట్టాలి అని అంటే ఏం చేయాలి అని అంటే వ్యవ అతని చుట్టూ ఉన్న వ్యవస్థను ఎప్పుడైతే దెబ్బ కొడతామో అప్పుడు ఆ వ్యక్తి సహజంగానే లొంగిపోతాడు ఇది ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం నేరుగా వ్యక్తి మీద ప్రయోగం జరిగిందనుకోండి తన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క వ్యవస్థ ద్వారా వాటినన్నింటినీ కూడా రూపుమాపగలిగేటటువంటి స్థితి వస్తుంది కాబట్టి ముందు చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థని నాశనం చేయడం మొదలుపెట్టింది అమ్మవారు అయిష్టంగా ఇష్టంగా కాదు అయిష్టంగా ఎందుకు అయిష్టంగా అక్కడ వధింపబడుతున్నటువంటిది రాక్షసులు ఈ దానములు ఎవరు ఈశ్వరుడికి బిడ్డలు కాబట్టి ఈశ్వరుడికి బిడ్డలైనటువంటి ఆ దానవులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా వధింపబడుతూ ఉంటే తట్టుకోలేకపోతూ ఉందట అమ్మవారు ఎందుకంటే తనకే బిడ్డలే కదా అందుకే చాలా దూరం మంచిగా చెప్పిందండి చాలా చెప్పింది వాణిలో ఉండేటటువంటి దుర్గుణాలని పోగొట్టడానికి కావలసినంత ప్రయోగం చేసింది అమ్మవారు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకడు బాగా మంచి పిల్లవాడు ఇంకొకడు బాగా ఇబ్బంది పెట్టేవాడు అనుకోండి అమ్మ చూస్తుంది చూస్తుంది మంచి పిల్లవాడి వైపు నిలబడి చెట్టు పిల్ల ఏదైతే త తప్పుడు పనులు చేస్తున్నాడో ఈ పిల్లవాడు వాడిని మందలించి మందలించకపోతే దండించడానికైనా ప్రయత్నం చేసి వాళ్ళని మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తుంది ఇక్కడ అమ్మవారు అదే చేశారు కాబట్టి అమ్మవారు ఎదురుగుండా ఉన్నటువంటి బండాసురుణ్ణి వధించే నిమిత్తంగా చుట్టూ ఉన్నటువంటి వారందరినీ వధించే నిమిత్తంగా జరిగినటువంటి యుద్ధానికి ముందు అనేక పర్యాయాలు ప్రయత్నం చేసినప్పటికీ వాడిలో ఏర్పడినటువంటి అహంకారమైనటువంటి ఆలోచనలు అహంకారపూరితమైనటువంటి దుర్గుణాలు అమ్మవారిని చూసి కూడా మోహింపబడేంత స్థితికి వెళ్ళిపోయాడు అతను ఆ స్థితి నుంచి పూర్తిగా అమ్మవారు యథాతథంగా తీసుకువచ్చి అతనిని మంచి తీసుకురావాలనే ప్రయత్నంలో విఫలమైనప్పుడే శత్రు సంహారం అనేది ఎందుకని ఇక్కడ తిరిగి అలా చేయకపోతే మంచి ఇబ్బంది పడుతుంది ఎప్పుడు మంచి ఇబ్బంది పడుతుందనేటటువంటి ఆలోచన అమ్మవారికి వచ్చిందో చెడుని పూర్తిగా నశింపచేయడానికి అమ్మ తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసింది అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు ధరించినటువంటి ఆ వజ్ర కవచమే నేటి అలంకారము కాబట్టి అమ్మవారిని ఇంత విశేషంగా మనం ధ్యానం చేస్తున్నాం ఆరాధన చేస్తున్నాం ఇంత విశేషమైనటువంటి తత్వాన్ని ఇప్పుడు మనం కొద్దిగా లోపలికి వెడితే దాని గురించి ఆ భండాసురుడు ఎవరో కాదండి మన మనసులో ఉండే వ్యతిరేకమైన ఆలోచనలే భండాసురుడు అమ్మవారు సాధన ద్వారా ఏం చేశారు నిన్ను సాధన ద్వారా నీలో ఉన్నటువంటి మంచిని కాస్త ప్రేరేపింపజేస్తూ నీలో ఉండేటటువంటి దుష్టుని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది మాట వినని సందర్భంలో అమ్మవారు నీకు మరింత సాధనని పెంపొందింప చేస్తూ ఆ దుష్టత్వాన్ని పూర్తిగా రూపుమాపే ప్రయత్నంలో జరుగుతున్నటువంటిదే సరన్నవరాత్రి ఉత్సవాలు కాబట్టి రోజుకో అలంకారం చేసేసాం రోజు పోయి ఒక నిమ్మకాయ దీపం పెట్టేశాం రోజు పోయి ఒక టెంకాయలు కొట్టేసాం రోజు పోయి అంతంత ప్రసాదాలు పెట్టాం ఇవన్నీ వ్యావహారికంగా జరిగేది వేరు దానికి మించి ఏం జరగాలి అని అనంటే నీలో ఉండేటటువంటి ఆ యొక్క ఆలోచనల్లో పూర్తిగా మంచి తత్వంతో కూడినటువంటి ఆలోచనగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశావా ఇదిగో నీ సాధన ఫలం దక్కినట్టే నీకు అదే అమ్మ మనకు అనుగ్రహిస్తున్నటువంటి విశేషమైనటువంటి శక్తులు కాబట్టి సాధకుడికి కూడా నా విన్నపం ఏమిటంటే దేవాలయం కేంద్రంగా మీరు కార్యక్రమాలు ఎన్నైనా నిర్వర్తించుకోండి కానీ ఒక క్షేత్రానికి వెళ్తున్నా ఒక ప్రదేశంలో మనం అంతా కూర్చున్నా దేనికోసమైతే సాధన చేస్తున్నామో ఆ సాధన వైపు దృష్టి మరలలాగా కాకుండా దేవాలయాల్లో కూడా ఇటీవల గమనిస్తూ ఉన్నాం మనం ఎలాంటి పరిస్థితి వస్తుందంటే ఆ క్షేత్రంకి వెళ్ళిన దగ్గర నుంచి నన్ను గమనించలేదే అనేటటువంటి ఆలోచనలతో కలిగినటువంటి మనసుతో వెళ్ళేటటువంటి వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు కానీ వాస్తవంగా ఆ దేవాలయం కేంద్రంగా నేను లోపలికి వెళుతూ ఉన్నప్పుడు నేను కూడా అందరిలో ఒకటిగా వెళుతూ నాలో అహం ఏ లేని విధంగా నేను స్వయంగా అమ్మవారికి సేవలో అమ్మ బిడ్డలుగా మేమంతా కూడా సమానం అనేటటువంటి మనస్సును ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిగా కనుక నువ్వు వెడితే నీ సాధన అద్భుతంగా అత్యంత అద్భుతంగా అత్యంత విశేషాద్భుతంగా అద్భుతంగా జరుగుతుందండి ఈ మొత్తానికి కారణభూతమైనటువంటిది ఏమిటి అంటే అహంకారం అంతే కాబట్టి దేవాలయంలో ఒక ఉభయం ఇచ్చిన దేవాలయంలో ఒక పూజలు చేయిస్తున్న దేవాలయంలో మనం ఒక కార్యక్రమాలు చేస్తున్నా ఇదంతా ఇన్ని వేల మందికి దొరకనటువంటి ఒక అద్భుతమైన అవకాశం నీకు దొరికింది ఆ అవకాశం ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు చక్కగా వినియోగించుకుంటే నీ సాధన పరిపక్వం అయితే అమ్మకు దగ్గరగా శాశ్వతంగా కూర్చుంటావు కాబట్టి ఒకడు ఎవడో ఇబ్బంది పడుతున్నాడు అక్కడ ఆ ఇబ్బందిని నువ్వు తొలగించగలిగితే అమ్మ అమ్మని నన్ను అనుగ్రహించినట్టే నీలో ఒకడు ఇబ్బంది పడుతున్నాడు నీ సాధనతో వాడిని ఇబ్బంది ఆ ఇబ్బంది పడుతున్నటువంటి ఆ మంచిని నువ్వు కాపాడుకోగలిగితే నువ్వు అమ్మకు దగ్గరైనట్టే ఎవరో బాగా కడుపు నిండా ఆకలి లేక బాగా ఆకలి ఎక్కువైపోయింది ఆకలి ఎక్కువైపోయి తినలేక తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు కడుపు నిండా అన్నం పెట్టండి ఆ అమ్మకు నువ్వు దగ్గరైనట్టే రహస్యాలు ఇవంతా వీటిని మనం సక్రమంగా చక్కగా గనక నిర్వర్తిస్తే అమ్మ అనుగ్రహానికి పాత్రమైనట్టే ఇదే సాధన ఈ సాధనని పరిపక్వం చేసుకోవటమే అమ్మవారు కవచాలంకారకృతంగా మనకి మనకేం తెలియజేస్తున్నారంటే సాధకుడు కూడా అన్నింటికీ సిద్ధపడేలాగా ప్రయత్నం జరిగితేనే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలడు కాబట్టి సాధకుడు చేయవలసినటువంటి ప్రయత్నం ఏమిటి నిత్యము కాస్తంత ప్రశాంతంగా ఒక చోట కూర్చొని తనలో తానే అన్వేషించుకునేటటువంటి ఒక ప్రయత్నం జరగాలి కళ్ళు మూసుకోవాలి కళ్ళు తీవ్రంగా మూసుకోవడం మొదలుపెట్టిన తర్వాత తెలుస్తూ ఉంటుంది మనకే ఆ స్థాయికి వెళ్ళాలి అలా వెళ్ళిన తర్వాత తదుపరి దానికి పరిపక్వంగా మళ్ళీ ఇంకొక ప్రయత్నం మనం ఏం చేయాలి అంటే అలా కూర్చుని అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ఉన్నప్పుడు లేదా నీకు నచ్చిన దేవతను ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నీలో తెలియకుండా ఏర్పడినటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో ఆ ఆనందమే నువ్వు సహస్ర దళ పద్మానికి అంటే భాగానికి చేరి అక్కడ నుంచి ఏర్పడినటువంటి అమృత బిందువులంతా నీ శరీరంలోకి జించబడ్డాయి అని అర్థం అంతే అంటే నువ్వు ఆత్మసాక్షాత్కారానికి చాలా దగ్గరగా ఉన్నావు అని అర్థం అంతే ఆ స్థాయికి వెళ్ళామనుకోండి ఎప్పుడు ఆ స్థాయికి మనం వెళ్ళామో తెలియకుండానే మనకి మోక్షానికి కావాల్సిన మార్గాన్ని ఎంచుకోవటం ద్వారా జీవితంలో మళ్ళీ దేని మీద మనం ఆశించని విధంగా అమ్మ అనుగ్రహం పొందగలము అంటే మనిషి ఏం చేయాలి కర్మరహితుడు అవ్వడానికి ప్రయత్నం జరుగుతూ ఉండాలి ఆ కర్మరహితుడు అవ్వడానికి కావలసినటువంటి ప్రయత్నమే ఈ అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క సాధన పది రోజుల పాటు సాధన చేసేసాం ప్రశాంతంగా అయిపోయింది దసరా అయిపోయింది చక్కగా విజయదశమి రోజు పండగ చేసుకున్నాం మరుసటి రోజు నుంచి ఇంక రోజు పండగలు చేసుకుంటాం అదే తప్పు దీక్ష ఉద్దేశం ఈ కల్మషం లేనటువంటి హృదయాన్ని యథాతథంగా కొనసాగించే ప్రయత్నం చేయడమే దీక్ష ఉద్దేశం అంతే ఆ దీక్షను మనం యథాతథంగా కొనసాగించే విధమైనటువంటి ప్రయత్నం జరిగితే అప్పుడు ఏర్పడిందే సాత్వికత ఒకసారి మనిషికి ఆ సాత్వికత ఏర్పడింది అనుకోండి ఎవ్వరిని తప్పుగా మాట్లాడడు తక్కువగా మాట్లాడడు ఏది మాట్లాడు ప్రశాంతంగా ఉంటాడు మనిషి ఆనందంగా ఉంటాడు ఆ ఆనందంలో పది మందికి మంచి చేయాలనేటటువంటి సంకల్పంతోనూ ఉంటాడు నిర్భయంగా ఉంటాడు దేనికి భయపడడు ప్రతి ఒక్కరిని కూడా సమ భావనతో చూసేటటువంటి ఆలోచన కలిగి ఉంటాడు నిబ్బరంగా చెప్పడానికి కూడా ఏమాత్రం వెనకం చెవేయడు అంత స్థాయికి వెళ్ళిపోతాడు మనిషి ఆ స్థాయిని మనం పొందేటటువంటి ప్రయత్నం జరగడమే సాధన కాబట్టి ఒకసారి మనం ఆ సాధనలో దిగిన తర్వాత బాంధవ్యాలు బంధుత్వాలు ఇవన్నీ కూడా ఏమవుతాయి అని అంటే అన్నీ సమంగానే కనపడతాయి నీకు పక్కన ఎదురు ఎదురింటి వాళ్ళు కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు ఏ ఊరి వాళ్ళు కావచ్చు ఏ ప్రపంచంలో కావచ్చు ఏ వస్తువు కావచ్చు ఏ జీవి కావచ్చు ఏ రకమైనటువంటి పరిస్థితులు కావచ్చు అన్ని సమమైనటువంటి దృష్టిలో కనపడమే నిజమైన ఈ సాధన ఈ సాధనకు అనుగుణమైనటువంటి మనిషి యొక్క లక్ష్యాన్ని అలా ముందుకు తీసుకువెళ్ళటం అనేటటువంటిది సాధ్యపడని నాడు అమ్మవారిని ప్రార్థన చేసి సర్వస్వ శరణాగతి వేడి తల్లి నీ యొక్క దేదీప్యమానమైనటువంటి దివ్య చరణాల విందాలకు శాస్త్రాంగ నమస్కారం చేసుకుంటున్న తల్లి నాకు ఈ మార్గాన్ని చూపించమని అడిగితే ఆవిడే స అక్కటి అద్భుతమైనటువంటి పూలపానంతో కూడినటువంటి దారిని ఏర్పరిచి నీవు ఆ దారిలో ప్రయాణం చేస్తూ సుగమమైనటువంటి దారిలో నీకు ఏ లోటు లేకుండా ముందుకు తీసుకువెళ్ళగలిగినటువంటి ఆ స్థితిని అమ్మవారు యథాతథంగా ప్రసాదిస్తారు ఆ స్థితికి వచ్చినటువంటి సాధకుడు ఎవరైతే ఉంటారో ఇక జీవితంలో ఎక్కడా ఏవి వెనక్కి తిరిగి చూడ్డు ముందుకు వెళుతూ మరొక జన్మ లేకుండా ఉంటాడు అందుకు అనుగుణమైనటువంటి ఈ సాధనని వృద్ధి చేసుకునేటటువంటి ఈ క్రమమే ఈ శరన్నవ రాత్రి ఉత్సవాలు ఈ వాటి రోజున ఈ నాలుగు మాటలు చక్కగా మీకు కనుక అర్థమై నేను నిజంగా ఇవాళ చెప్పినటువంటి మాటలు మీ కనుక సాధన రూపంలో ఉపయోగపడితే నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి జన్మ సార్థకమైనట్టే ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆ సాధనలో మీరు నిమగ్నమై ముందుకు వెళ్ళాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ ఇంతటి అద్భుతమైనటువంటి సరన్నవ రాత్రి ఉత్సవ వేడుకల్లో ఈ వాళ్ళ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న యాక్టివ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సదా సర్వదా ఏ లోటు లేకుండా ఎప్పుడూ చల్లగా ఉండాలని దీర్ఘ సుమంగళి యోగంతో మాతృమూర్తులు వ్యాపారము వృత్తిలో అంతా కూడా మగవారంతా కూడా వారేంత స్థితి చక్కగా మంచి స్థాయిలోకి వెళ్ళాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ హరి ఓం త స్వస్తి E <silence>